హలో మిత్రులారా, యూక్లిడ్ జ్యామితి పరిచయం అంటే ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జ్యామెట్రీకి సంబంధించిన అధ్యాయానికి మీకు స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మనం యూక్లిడ్ యొక్క 5 స్వీకృతాలు అంటే యూక్లిడ్స్ పోస్టులేట్స్ అధ్యయనం చేశాము. ఈరోజు మనం వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను చర్చిద్దాం మరియు ఈ విషయం మీద మన పట్టును మరింతగా పెంచుకుందాం. పదండి, మొదలు పెడదాం. రెండు బిందువుల ద్వారా కేవలం రెండు రేఖలు మాత్రమే గీయగలం. మిత్రులారా, చెప్పండి, ఈ ప్రతిపాదన సరైనదేనా? మనం ఇంతకు ముందు వీడియోలో చూసాము, ఒక బిందువు నుండి అసంఖ్యాకమైన రేఖలను గీయవచ్చు మరియు రెండు బిందువుల నుండి కేవలం ఒక రేఖ మాత్రమే గీయగలము. కానీ రెండు బిందువుల నుండి అసంఖ్యాకమైన వక్రరేఖలు గీయవచ్చు, కానీ ఇవి సరళ రేఖలు కావు. అంటే ఈ ప్రవచనం అసత్యము. ఒకవేళ ఏదైనా రేఖాఖండం యొక్క రెండు చివరలను కేంద్రంగా భావించి వేర్వేరు వ్యాసార్థాలు కలిగిన చాపాలను ఈ విధంగా గీస్తే, అవి ఒకదానినొకటి ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు మరియు రేఖాఖండం యొక్క రెండు చివరలను కలపడం వలన ఏర్పడిన త్రిభుజం విషమబాహు త్రిభుజం. ఈ ప్రవచనం సత్యమేనా? మిత్రులారా, యూక్లిడ్ యొక్క 3వ సిద్ధాంతం ప్రకారం ఒకే వ్యాసార్థాన్ని తీసుకుని వేర్వేరు కేంద్రాల నుంచి గీసిన వృత్తాలు సమానంగా ఉంటాయి. వేర్వేరు వ్యాసార్థాలు తీసుకుని గీసిన వృత్తాలు సమానంగా ఉండవు. అందువలన వేర్వేరు వ్యాసార్థాలు తీసుకుని చాపాలను గీసినట్లయితే రెండు లంబాలు వేర్వేరుగా ఉంటాయి మరియు మూడు లంబాలు వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి ఏర్పడిన త్రిభుజం విషమబాహు త్రిభుజం అవుతుంది. కాబట్టి ఈ ప్రవచనం నిజం. ఒక నిశ్చిత రేఖ లేదా రేఖాఖండం ఏబిను ఏబి అనే రేఖ రూపంలోకి మార్చలేము. ఈ ప్రవచనం సరైనదేనా? మిత్రులారా, యూక్లిడ్ యొక్క 2వ సిద్ధాంతం ప్రకారం ఏదైనా రేఖాఖండంని నిరవధికంగా పొడిగించవచ్చు. అంటే మనం రేఖ ఏబిను నిరవధికంగా పొడిగించవచ్చు మరియు నిరవధికంగా పొడిగించిన రేఖాఖండం ఒక రేఖ అవుతుంది. కాబట్టి ఈ ప్రవచనం అసత్యము. రెండు రేఖలను 3వ రేఖ ఖండించినప్పుడు ఒకవైపు అంతర కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు కంటే ఎక్కువగా ఉంటే ఆ రెండు రేఖలు వాటి యొక్క వ్యతిరేక దిశలో ఒకదానినొకటి ఖండించుకుంటాయి. ఇవ్వబడిన ప్రవచనం సత్యమా అసత్యమా? మిత్రులారా, ఇక్కడ యూక్లిడ్ యొక్క 5వ సిద్ధాంతం వేరే రూపంలో చెప్పబడింది. ఏదైనా ఒకవైపు అంతర కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీల కంటే తక్కువ, అంటే రెండు లంబకోణాల యొక్క మొత్తం కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ రేఖలు అదే దిశలో ముందుకు వెళ్లి ఒకదానినొకటి ఖండించుకుంటాయి. అదేవిధంగా 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు రెండవ వైపు ఏర్పడిన అంతర కోణం 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది మరియు రేఖలు ఆ దిశలో ఒకదానినొకటి ఖండించుకుంటాయి. కాబట్టి ఇవ్వబడిన ప్రవచనం సత్యము. మిత్రులారా, ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం. ఈరోజు మనం యూక్లిడ్ యొక్క సిద్ధాంతాలపై ఆధారపడిన కొన్ని ప్రశ్నల్ని పరిష్కరించాము. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.